ఎప్పటికప్పుడు అధిష్టానం దీన్ని దృష్టిలో పెట్టుకొని నాయకుల్ని సమన్వయపరిచి మరి డైరెక్ట్ గా అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మధ్యలో ఉన్నటువంటి అసంతృప్తి గానివ్వండి సమన్వయ లోపం గాని లేకుండా చేయటం అనేది జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మరి జరిగినటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నటువంటి స్థితిలో కొంత మేరకు నాయకుల మధ్య ఏదైతే గ్యాప్ ఉందో అది బయటికి వెలుబుచ్చినటువంటి మీదట తక్షణమే ఇమిడియట్ గా అచ్చెన్నాయుడు గారు మరి మాట్లాడటం అటు బొండా ఉమా గారి తోటి అలాగనే వెంకన్న గారి తోటి నాగుల మీరా గారి తోటి అందరితో కూడా మాట్లాడి మరి పరిస్థితిని సమన్వయం చేస్తూ చక్కదిద్దటం అనేది జరిగింది అంతా ఒకే కుటుంబం ఇందులో ఎక్కడా కూడా విభేదాలు లేవవి విభేదాలు అనేవి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలే తప్ప వ్యక్తులుగా వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా కారణాల వలన పార్టీకి నష్టం చేకూర్చేటటువంటి స్థితిలో ఎవరు లేరు అనేది అధిష్టానం దీన్ని గమనించింది ఈ రోజున ప్రత్యేకించి కుమారి శ్వేతని ఈ యొక్క మహానగరానికి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఈ రోజున వారి ఆదేశం మేరకు బొండా ఉమా గారు అలాగనే బుద్ధా వెంకన్న గారు నాగుల్ మీరా గారి ఆశీర్వాదం కోసం ఈ రోజున మరి ఇక్కడికి సమక్షంలోకి రావటం అనేది జరిగింది పార్టీ ఆదేశానుసారం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రోజు నుంచి ఇంతకుముందు జరిగినటువంటి లోపాలని అన్నిటినీ కూడా సవరించుకొని అందరము ఒకే టీమ్గా ముందుకు వెళ్ళటానికి పార్టీ ఆదేశించింది అందరూ కూడా దాన్ని శిరసాగిస్తూ ఈ రోజున పార్టీయే ప్రధానం పార్టీయే అధిష్టానం ఇక్కడ మరొక అధిష్టానం అనేది లేదు పూర్తిగా అందరూ కూడా పార్టీ అధిష్టానానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి లోబడే పని చేయాల్సిందిగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది ఆ క్రమశిక్షణని పాటిస్తూ అందరూ ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తి విజయాన్ని చేకూర్చేటటువంటి విధంగా అందరూ కూడా ఈ రోజున కంకణబద్ధులై ముందుకు వెళ్ళమని పార్టీ ఆదేశించింది